నాలోన శివుడు గలడు. రచన తనికెళ్ళ పరణి. గానం పి సుశీల, ఎస్ జానకి, నిత్య సంతోషిణి, పార్థసారథి, తనికెళ్ళ పరణి. సంగీతం వీణాపాణి. అనవసరంగా ఎక్కడెక్కడో వెతుకుతాం కానీ వాడెక్కడో లేడు. జ్యోతి స్వరూపుడై మన హృదయంలోనే ఉన్నాడు. కాకపోతే దాని నిండా పెనుమాయ వంటి చీకటి కప్పి ఉంది. అది తీసేస్తే అఖండ తేజోమయుడైన పరమేశ్వర సాక్షాత్కారం. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు.
శివుడు మీరో నగల శివుడు సగము పంచి ఎగలడు తిక్కతో అసలు తుంచే ఎగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు ఓ పసిపిల్ల కొండ మీద దేవుడున్నాడంటూ ఎక్కుతోంది. ఆ పిల్లకు అవ్వా కావాలి, బువ్వా కావాలి, అంటే అమ్మా కావాలి, నాన్న కావాలి. అందుచేత కష్టనష్టాలు కోర్చి కొండపైకి చేరుకుంది. అమ్మయ్యా అనుకుంది. తీరా అక్కడ అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అమ్మ, అయ్యా ఇద్దరూను. మన కర్మ
యుగ యుగాల నుండి పరమ భాగవతోత్తములు చెబుతూనే ఉన్నారు శివ కేశవుల అవేధాన్ని గూర్చి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని. వాళ్ళు ఒకరిలో ఒకరు కలిసే ఉన్నారు. మనమే ఎవరితోటి ఎవరికీ పడక అకారణంగా విడిపోతున్నాం. ఆ అభేదాన్ని చెప్పేదే ఈ వేదన. సగడి
గడివయ్యా శివ నువ్వెంత వేష గడివయ్యా శివ మోస గడివయ్యా శివ నువ్వెంత వేష గడివయ్యా శివ పై పైనే అభిషేకాలయ్యా శివ పైనే అభిషేకాలయ్యా శివ నీకు అలంకార మంట లోపలయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివ ఇదికేమో తోరు బట్టలయ్యా శివ నీకు లోపల పీతాంబరాలయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎత్తిన గంగమ్మ తల్లయ్యా శివ గంగమ్మ తెల్లయ్యా శివ నీ కళ్ళ కాడ పుట్టెనంటయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ పల్లకాడి వైకుంఠమయ్యా శివ వైకుంఠమయ్యా శివ నీకు కాలకూటమే అమృతమయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మన దేత్యవాడవీవే అయ్యా శివ తీర్చేవాడవీవే అయ్యా శివ మమ్ము కాపాడేవాడవీవే అయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ చివడివయ్యా శివా ఎంత పిచ్చివడివయ్యా శివ నువ్వెంత మంచివడివయ్యా శివ ఎంత పిచ్చివడివయ్యా శివ నువ్వెంత మంచి ఎంతెంత మంచి ఎంతెంత మంచివడివయ్యా శివ. అవతారాలకే తప్ప స్వయంభూవులకు బాల్యాద్యవస్థలుండవు. కాని ఒకవేళ పరమేశ్వరుడు పసిపిల్లాడై ఆయనకే అమ్మ ఉంటే, కడుపున పుట్టిన పరమేశ్వరుణ్ణి ఎంత కళ్ళలో పెట్టుకుని కాపాడుకునేదో ఆ వెర్రి తల్లి. సెగగొట్టి కన్నంత ఎర్ర పారిందా,
వజ్రోరమా శివా పరమేశ్వర స్వరూపం విచిత్రంగా ఉంటుంది. అనాదిగా భక్తుడికి అన్ని అనుమానాలే. ఎంతోమంది వేదాంతులు సందేహ నివృత్తి చేయటానికి ప్రయత్నించారు, అయినా మన అనుమానాలు మనవే. సరే, మరి అయ్యగారి వైఖరి గురించి సాక్షాత్తు అమ్మవారి సమాధానం చెబితే. సాంబశివునికి
శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. ఓసారి ఓ భక్తుడు శ్రీశైలంలో అభిషేకం చేసుకుంటూ ఉండగా ఓ 60 దాటిన అవ్వ అక్కడికొచ్చింది. ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంటూ శివలింగ మీద రెండు కన్నీటి బుట్లు రాల్చింది. ఎన్ని రుద్ర నమకాలు, ఎన్ని అభిషేకాలు దానికి సమానం. ఆ దృశ్యం చూసి ఆ భక్తుడి గుండెల్లోంచి గంగలా పొంగిన గీతం.
నాధలం బ్రతుకంతా